మైదుకూర్ నియోజకవర్గ ప్రజలకి నమస్కారములు. నేను పందిటి మల్హోత్రా, జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మైదుకూర్ నుంచి పోటీ చేస్తున్నాను. మీరు జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ కోటేయాలని మనవి. గాజు గ్లాస్ కోటేసి గెలిపిస్తే నేనేం చేయబోతున్నా కొన్ని మీ ముందుంచుతున్నాను. ఒకటి, మైదుకూర్ నియోజకవర్గంలో చాలా వరకు ప్రజలు వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబాలు, వారి వ్యవసాయ సాగు నిమిత్తమై ప్రతి పంచాయతీ నుండి ఒక ట్రాక్టర్ని ఏర్పాటు చేస్తాం. మొత్తం 90కి పైగా పంచాయతీలు ఉన్నాయి, ఒక్కొక్క పంచాయతీ నుండి ఒక్కో ట్రాక్టరు అందుబాటులో ఉంచుతాం. ఇక చాలా వరకు గ్రామాల్లో, మేము తిరిగిన గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక గ్రీవెన్స్ సెల్ని ఏర్పాటు చేసి ఆ సమస్యలకి జనసేన పార్టీ తరఫున గట్టిగా పోరాటం చేసి అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరిస్తాం. చాలా వరకు గ్రామాలలో శ్మశాన వాటికలు లేవు. 90% పైగా గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవు. కొన్ని చోట్ల శ్మశాన వాటికలు ఉన్నప్పటికీ కూడా అవి ఆక్రమణకు గురై ఉన్నాయి. వాటిని మేము గట్టిగా పరిష్కరిస్తాం. శ్మశాన లేని చోట శ్మశానాలు ఏర్పాటు చేస్తాం. ఇక రాజోలు రిజర్వాయర్ నుండి నీటిని తెప్పించి మైదుకూరు ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు చేస్తాం. సాగునీటికి తాగునీటి ఎద్దడి చాలా వరకు గ్రామాల్లో ఉంది. తాగునీటి ఎద్దడి నివారించడానికి మేము చాలా వరకు గ్రామాలలో బోరు వేసి తాగునీటి కోసం కృషి చేస్తాం. బ్రహ్మసాగర్ నిర్వాసితులైనటువంటి కొన్ని ముంపు గ్రామాలు, వారు మొత్తము మాట ఇచ్చి, ప్రభుత్వం మాట ఇచ్చి భూ పట్టాలు ఇస్తాం, ఒక్కొక్కరికి ఒక ఎకరా ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేకపోయింది. గత 12 సంవత్సరాలుగా వారు ఎక్కి దిగని కార్యాలయాలు లేవు. కాబట్టి ఆ గ్రామస్తులకి అండగా మొత్తం 7 గ్రామాలు ఉన్నాయి. వారందరికీ ఒక్కొక్కరికి ఎకరా చొప్పున వారు అర్జీని ఇవ్వడం జరిగింది. వాటిపైన గట్టిగా పోరాటం చేసి ఆ గ్రామస్తులకి, బ్రహ్మసాగర్ నిర్వాసితుల యొక్క గ్రామస్తులందరికీ భూ పట్టాలపైన గట్టిగా కృషి చేస్తాం. గెలిచినా గెలవకపోయినా నా వంతు కృషిగా నేను చెప్పిన మేనిఫెస్టోలోని పాయింట్లన్నిటి మీద గట్టిగా పోరాడి ప్రజలకు మంచి చేకూరుస్తానని ఈ విధంగా మీకు మాట ఇస్తున్నాం. భావితరాల భవిష్యత్తు కోసం మీరు జనసేన పార్టీ యొక్క గాజు గ్లాసుకు ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుచున్నాం. జై జనసేన, జై జనసేన.